హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాష్ని రాయుడు. ఈరోజు వీడియో, ఇంట్లో అంతా మజరాకి వెళ్ళిపోయారనమాట. మజరా అంటే ఎడార ప్రాంతము. అక్కడంతా క్లీన్ చేయడానికి ఇంకా స్టార్ట్ అయింది కదా చలికాలం, ఇక్కడ అంతా క్లీన్ చేయడానికి అయితే వెళ్ళారు. మా ఆయన తీసుకెళ్ళాలన్నమాట. ఇంట్లో డ్రైవర్లకై నిన్న చేయాలంట ఈరోజు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని నైట్కి అయితే తిరగొచ్చారు. అబ్దుల్ అంటే ఎక్కడ? ఇప్పుడు ఎడారికి పోతారు అంటే ఇప్పుడే ఎండలకో ఎండలే బాగా ఉన్న క్లైమేట్ కడిగేసి వచ్చేదానికి. మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తారు. ఇంకా వారం వారం పోతారు. ఎన్ని సామాన్ ఎత్తుకొని పోతున్నాము కడిగేదానికి. మళ్ళీ రేపు నైట్ వచ్చేస్తారు. ఇవన్నీ క్లీన్ చేసేటివి అన్నమాట. అద్దాల క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, స్ప్రేలు అంటే స్ప్రేలు అంటే బొద్దింకలు చనిపోయేటివి, అవన్నీ ఇలా కవర్లు అయితే తీసుకెళ్తున్నారు. ఇవన్నీ సామాన్లు అనమాట. అక్కడ ఒకరోజు నైట్ ఉండాలి కదా వాళ్ళు, ఒకరోజుకు సంబంధించి కొద్దిగానే. ఇంకా కొద్దమ రోజులు అయితే చాలా తీసుకెళ్తారు, ఇంకా వారం వారం పోతానే ఉంటారు. ఈరోజు జూలీ లేదు కాబట్టి వంటలు అంతా వాళ్ళ ఫ్రెండ్ అయితే క్లీన్ చేస్తుంది. ఈ విధంగా అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టిపోయింది. నేనైతే మార్నింగ్ వచ్చి వంటకు రెడీ చేయాలన్నమాట. ఇంట్లో డ్రైవర్లకై నేనే చేయాలి, మేడం లేనప్పుడు. ఈ కూరగాయలన్నీ ఇండియా నుంచి అయితే వచ్చినాయి. మా మరిది అయితే తీసుకొచ్చినాడు వంటకాయలు, మునక్కాయలు, కొద్దిమంది దండకాయలు, చిక్కుడుకాయలు, మొటికాయలు మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. వీటితో అయితే కర్రీ చేయబోతున్నా, మునక్కాయ కోడిగుడ్డు కర్రీ. ఏం మసాలా లేకుండా మిరపొడి, ధనాల పొడి, మెంతులు, చింతపండు పులుసుతో ఎగ్ కర్రీ అయితే చేద్దాము. ఇంట్లో డ్రైవర్లు ఒక 7-8 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి తలా 2 గుడ్లు లేకన ఈ విధంగా అయితే ఉడకబెట్టు. ఈరోజు కోడిగుడ్డు మునక్కాయ కర్రీ కోసం అన్ని కట్ చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అంటే కొద్దిగా చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఉల్లిపాయలు, మునక్కాయలు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ మా ఆయన ఏమో కోడిగుడ్లు వచ్చినాడు. అదేం చేస్తున్నా? గుడ్లు కాచిన. ఇలా అయితే గాట్లు పెట్టుకోవాలి కోడిగుడ్లకి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామంట. అన్నీ రెడీ చేశాను. అయితే కరింపాకు అయితే లేదు, కానీ నేను ఉన్న వాటితోనే చేస్తాను అనమాట. ఫస్ట్ ఆయిల్, మెంతులు వేసి ఇలా ఆనియన్ వేసాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాను సాల్ట్ వేసి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది వేగిన తర్వాత అయితే టమోటాలు వేసుకోవాలి, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే మిరప్పొడి, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మీ కారానికి తగినట్టు, అలాగే మునక్కాడలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మగ్గనీయవాలి కాసేపు, మరీ ఎక్కువసేపు లేకుండా ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా వేగనిస్తే ఉప్పు, సాల్ట్, పులుపు అనేది పడుతుంది. కొంచెం చింతపండు పులుసు, అలాగే వాటర్ వేసి ఈ విధంగా కలుపు మూత పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అన్నానికి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఈ విధంగా కర్రీ ఉడికిపోయిన తర్వాత బాగా చిక్కబడాలి పులుసు, అప్పుడైతే గుడ్లు వేసుకోవాలన్నమాట ఉడికినాటివి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడైతే గుడ్లు వేసుకోవాలి. అంటే చాలాసేపు ఉండి గుడ్డు గుడ్లు వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడైతే కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. మనం కున్నోటిలతోనే మంచిగా టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. అవి లేవు ఇవి లేవు అని అయితే నేనైతే మానేను. కూర ఏ కూర అయినా సరే నాకు ఉన్నోటిలతోనే బాగా టేస్ట్గా ఎలా చేయాలో అలా చేస్తాను అనమాట. మునక్కాయ కర్రీ రెడీ, అలాగే రైస్కి బియ్యం కూడా పెట్టేసుకున్నాను. అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా నాకు ఇంట్లో జూలీ లేకపోతే కొంచెం పని ఎక్కువ అనమాట వంట చేయడానికి. ఎందుకంటే మా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎలాగో వంట చేస్తాను, అందుకనేసి ఇంట్లో డ్రైవర్లకు కూడా చేయాలి. ఈ విధంగా రైస్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే 2 భాగాలుగా 2 గిన్నెలు వేసి పెట్టాను, ఒకటి మాకు, ఒక డ్రైవర్లకి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు మునక్కాడల కర్రీ. ఇంకా ఈ చిన్న గిన్నెలో ఏమో మా ఫ్రెండ్ మన తెలుగు వాళ్ళు ఇద్దరు అయితే ఉన్నారు ఇంట్లో, అంటే వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఇప్పుడైతే అన్నం పెట్టుకోవాలి. ఇంకా అటుపక్క నా పక్క పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి ఏమో ఇంట్లో కవేటి పిల్లలకి టిఫిన్ రెడీ చేస్తుంది. ఈరోజు వంట లేదు, ఈ వంట మాకు మాత్రమే ఇవ్వాలి. కవేటి వాళ్ళకైతే వంట ఉండదు వంట మనిషి లేనప్పుడు, ఎందుకంటే నాకు చేత కాదు కదా కవేటి వాళ్ళ వంటలు చేయను. మన ఇండియా వంటలు మన వాళ్ళు కాబట్టి తింటారు. ఈ విధంగా అన్నం పెట్టిన తర్వాత ఇలాంటి పేపర్ అయితే కప్పి అవును ఎవరిదోళ్ళకి సపరేట్ చేసేసాను. ఈ విధంగా ఇక్కడ ఇలాంటి పేపర్ అయితే కప్పి ఇచ్చారనమాట అన్నము. ఇలా ఇలా అయితే కప్పేసి ఎవరిదోళ్ళకి సపరేట్ చేసేసాను. ఇది తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టేయాలన్నమాట. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, డ్రైవర్లు అక్కడ పెడితే డ్రైవర్లు వచ్చి తీసుకెళ్తారు. ఇదేమో మాకు, నాకు మా ఆయనకి, నేనే తీసుకొచ్చాను రూమ్లోకి. మా ఆయన ఏమో పేపర్ పరిచినాడు తినడానికి. ఇంక కిందకు వచ్చా నాకు గుడ్డ తీసేసాను అనమాట. బొట్టు పెట్టుకోలేదని చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. మేము ఉండేది కొవేటి ఇంట్లో అండి, కొవేటి వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇక్కడ ఉండేది ముస్లిం దేశంలో మేము ఉండాము, మనం ఇక్కడ బొట్టే పెట్టుకొని తిరిగితే వాళ్ళు ఒప్పుకోరు.
అంతే అండి ఈరోజు మా లంచ్ ఇది వైట్ రైస్ మునక్కాయ కోడిగుడ్డు కర్రీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.